హలో, గుడ్ ఈవినింగ్ మై డియర్ యూట్యూబ్ వ్యూయర్స్. ఇప్పుడు మనం ఇప్పటి వరకు 12 వీడియోలు మనం రికార్డింగ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు నవ్వు కమింగ్ టు ది 13th వీడియో, విచ్ కంటైన్స్ అనదర్ 10 బిట్స్. త్రూ దిస్ వీ కెన్ కంప్లీట్ 130 బిట్స్. సో కమింగ్ టు ది పాయింట్, 121 అప్రిషియేషన్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ది వాల్యూ ఆఫ్ ఎన్ అసెట్ ఓవర్ టైమ్. అప్రిషియేషన్ ఎప్పుడు కూడా ఇంక్రీజింగ్ ద వాల్యూ, కానీ అప్రిషియేషన్ కంటే మనం డిప్రిషియేషన్ని ఎక్కువ కన్సిడర్ చేస్తాం. లాస్ని ఎప్పుడు పరిగణించాలి, నష్టాలని లాభాలని కాదు. సో అప్రిషియేషన్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ది వాల్యూ ఆఫ్ ఎన్ అసెట్ ఓవర్ టైం. తర్వాత 122, ది ఆథరైజ్డ్ క్యాపిటల్ ఆఫ్ ఎ కంపెనీ ఇస్ ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ షేర్ క్యాపిటల్ దట్ ది కంపెనీ ఇస్ ఆథరైజ్డ్ బై ఇట్స్ కాన్స్టిట్యూషనల్ డాక్యుమెంట్స్ టు ఇష్యూ టు ది అలోకేట్ టు ది షేర్ హోల్డర్స్. అంటే ఆథరైజ్డ్ క్యాపిటల్ ఇస్ ద పర్మిషన్ గివెన్ బై ది రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ టు ఇష్యూ షేర్స్ టు ది పబ్లిక్ టు కలెక్ట్ ద క్యాపిటల్ అమౌంట్స్. సో ఏంటంటే ఆథరైజేషన్ ఇట్ షుడ్ బి విదిన్ దట్ లిమిట్ దట్ ఆథరైజ్డ్ ద షేర్ క్యాపిటల్ పెయిడ్ అప్ క్యాపిటల్ షుడ్ బి విదిన్ దట్ లిమిట్. తర్వాత 123, పెయిడ్ అప్ క్యాపిటల్ ఇస్ ది అమౌంట్ ఆఫ్ మనీ ఎ కంపెనీ హాజ్ రిసీవ్ ఫ్రమ్ షేర్ హోల్డర్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ షేర్స్ ఆఫ్ స్టాక్. పెయిడ్ అప్ క్యాపిటల్ ఇస్ క్రియేటెడ్ వెన్ ఎ కంపెనీ సెల్స్ ఇట్ షేర్స్ ఆన్ ది ప్రైమరీ మార్కెట్ డైరెక్ట్లీ టు ఇన్వెస్టర్స్. షేర్ క్యాపిటల్ ఎప్పుడు కూడా మీరు సెకండరీ మార్కెట్లో కాదు, ప్రైమరీ మార్కెట్లో అటెండ్ ది కంపెనీ విల్ ఇష్యూ ద షేర్స్ ఇంత క్వాంటమ్ అని ది టేకింగ్ పర్మిషన్ ఫ్రమ్ ది రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ దే విల్ ప్రైమరీ మార్కెట్లో ఇష్యూ చేస్తారు. అదే మీకు షేర్ క్యాపిటల్ కింద వస్తుంది. ఏంటంటే మరి సెకండరీ మార్కెట్లో జరిగేది ఏంటి, ఆల్రెడీ ఇష్యూడ్ క్యాపిటల్ని చేతులు మారడానికి కాదు. ఇక్కడ ఇది డైరెక్ట్గా మీకు డైరెక్ట్ పర్చేస్ ఫ్రమ్ ద సబ్స్క్రైబర్స్. సో షేర్ క్యాపిటల్ పెయిడ్ అప్ క్యాపిటల్ అంటే అది. తర్వాత షేర్ క్యాపిటల్ 124, షేర్ క్యాపిటల్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ఫండ్స్ రేజ్డ్ బై ఎ కంపెనీ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ షేర్స్ ఆఫ్ ఐదర్ కామన్ ఆర్ ప్రిపేర్డ్ షేర్స్ ఆఫ్ స్టాక్. ఎ కంపెనీ దట్ విసెస్ టు రేజ్ మోర్ ఈక్విటీ కెన్ అప్టైన్ అదర్ ఐస్డ్ ఇష్యూ అండ్ సెల్ ఎడిషనల్ షేర్స్ దేర్ బై ఇంక్రీజింగ్ ఇట్స్ షేర్ క్యాపిటల్. షేర్ క్యాపిటల్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ఫండ్స్ రేజ్డ్ బై ది కంపెనీ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ షేర్స్. ప్రిపేర్డ్ షేర్స్ కానీ ఆర్డినరీ షేర్స్ కానీ దాని ఈ కనుక షేర్ క్యాపిటల్ కనుక పెంచుకోవాలంటే బై టేకింగ్ పర్మిషన్, అగైన్ పర్మిషన్ ఫర్ ది రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ దే కెన్ అగైన్ ఇష్యూ ఆఫర్ టు ది పబ్లిక్ టు కన్వర్ట్ టు సబ్స్క్రైబ్ ఫర్ షేర్స్ టు ఇంక్రీజ్ క్యాపిటల్. తర్వాత 125, అండ్ అండర్ ది యావరేజ్ కాస్ట్ మెథడ్ ఇట్ ఈస్ అస్యూమ్డ్ దట్ ది కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ ఈస్ బేస్డ్ ఆన్ ది యావరేజ్ కాస్ట్ ఆఫ్ ది గూడ్స్ అవైలబుల్ ఫర్ సేల్ డ్యూరింగ్ ది పీరియడ్. ది యావరేజ్ కాస్ట్ ఈస్ కంప్యూటెడ్ బై డివైడింగ్ ది టోటల్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ అవైలబుల్ ఫర్ సేల్ బై ది టోటల్ యూనిట్స్ అవైలబుల్ ఫర్ సేల్. యావరేజ్ కాస్ట్ మెథడ్ ఇది సింపుల్గా మనకి ఎవరికి పడితే వాళ్ళకి అర్థమైపోద్ది. దీంట్లో ఏంటంటే యావరేజ్ కాస్ట్ మెథడ్ని ఎలా అస్యూమ్ చేయాలంటే టోటల్గా మనకి ఎన్ని అవైలబుల్ ఉన్నాయి డివైడెడ్ బై టోటల్ కాస్ట్ డివైడెడ్ బై ది టోటల్ యూనిట్స్ అవైలబుల్ ఫర్ సేల్. అది వేస్తే మీకు యావరేజ్ కాస్ట్ మెథడ్ వచ్చేస్తుంది. తర్వాత 126, వెన్ యూజింగ్ ది వెయిటెడ్ యావరేజ్ మెథడ్ డివైడ్ ది కాస్ట్ ఆఫ్ గూడ్స్ అవైలబుల్ ఫర్ సేల్ బై ది నెంబర్ ఆఫ్ యూనిట్స్ అవైలబుల్ ఫర్ సేల్ సీల్స్ ది వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఫర్ యూనిట్. ఇన్ దిస్ క్యాలిక్యులేషన్ ది కాస్ట్ ఆఫ్ గూడ్స్ అవైలబుల్ ఫర్ సేల్ ఇది సమ్ ఆఫ్ బిగినింగ్ ఇన్వెంటరీ అంతే అనుకోండి. ఉన్న దగ్గర దానికి ఏమిటి వెయిటెడ్ యావరేజ్ మెథడ్ ప్రకారం క్యాలిక్యులేట్ చేయాలంటే ఓపెనింగ్ స్టాక్ తీసుకోవాలి ప్లస్ నెట్ పర్చేస్ అంటే అర్థం ఏంటి ఫర్ సేల్ ద బిగినింగ్ ఇన్వెంటరీ అండ్ నెట్ పర్చేస్ అంటే పర్చేస్ మైనస్ రిటర్న్స్ అంటే నెట్ పర్చేస్ వస్తుంది. అవి వేస్తే డివైడ్ చేస్తే వేసినట్టయితే మనకి ఆ క్యాలిక్యులేషన్ వస్తుంది. తర్వాత 127, బ్యాడ్ డెట్ ఇస్ అ డెట్ దట్ ఈస్ నాట్ కలెక్టబుల్ అండ్ దేర్ ఫోర్ వర్త్లెస్ టు ది క్రెడిటర్. ఎందుకంటే రాని బాకీలు మొండి బాకీలని మీరు బ్యాడ్ డెట్గా ట్రీట్ చేయాలి. బ్యాడ్ డెట్ ఈజ్ యూజువల్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ది డెట్ ఆర్ గోయింగ్ ఇన్ టు బ్యాంక్ రప్సీ బట్ మే ఆల్సో అక్కర్ వెన్ ది క్రెడిటార్స్ కాస్ట్ వర్సింగ్ ది డెట్ కలెక్షన్ యాక్టివిటీస్ ఇస్ మోర్ దాన్ ది అమౌంట్ ఆఫ్ ది డెట్. అంటే చిన్న చిన్న బాకీలు ఉన్నాయనుకోండి వాటితో తిరగడానికే సరిపోద్ది. సో ఆ కాస్ట్ ఎక్కువైపోయి అసలు బాకీ కంటే ఇది ఎక్కువైతే దాన్ని కూడా మనం బ్యాడ్ డెట్గా ట్రీట్ చేస్తారు. వన్స్ ఏ డెట్ ఈస్ కన్సిడర్డ్ బ్యాడ్ ద బిజినెస్ మే బి ఏబుల్ టు రైట్ ఆఫ్ ఇట్ యాజ్ అన్ ఎక్స్పెన్స్ ఆన్ ఇట్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. కనుక మనకి అది బ్యాడ్ డెట్గా కన్ఫర్మ్ అయిపోతుంది. ఎందుకంటే
రకరకాల ప్రయత్నాల ద్వారా బెదిరించో బతిమలాడో బామలాడో చేసినా కూడా ఫలితం లేనప్పుడు దాన్ని బ్యాడ్ డెటర్గా లాస్ కింద ట్రీట్ చేసి ఇన్కమ్ ట్యాక్స్లో మనం క్లెయిమ్ చేసుకునే అవకాశం మనకుంది. అదే బ్యాంక్ రికన్సిలేషన్ 128 బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఇది ప్రాసెస్ ఆఫ్ మ్యాచింగ్ ది బ్యాలెన్సెస్ ఇన్ ది ఎంటిటీస్ అకౌంటింగ్ రికార్డ్స్ ఫర్ క్యాష్ అకౌంట్ టు ది కరస్పాండింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్. ది గోల్ ఆఫ్ దిస్ ప్రాసెస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది టూ అండ్ టు బుక్ చేంజెస్ అండ్ ది అకౌంటింగ్ రికార్డ్స్ ఇస్ అప్రోప్రియేట్. బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటే మన దగ్గర ఎంత అకౌంట్ బ్యాలెన్స్ ఉందో బ్యాంకులో మన బుక్స్ ప్రకారం అంతే బ్యాలెన్స్ బ్యాంకులో కూడా ఉండాలి, కానీ డిఫర్ అవుతాయి రకరకాల కారణాల వల్ల. చెక్కులు ఇచ్చిన చెక్కులు ఇన్ టైంలో మనకి ఆర్డర్ కాకుండా మనం వాళ్ళు డబ్బులు తీసుకోకపోవడం కానీ, అట్లనే మనం కలెక్షన్ కోసం ఇచ్చిన చెక్కులు ఇన్ టైంలో మనం కలెక్ట్ కాకపోవడం కానీ, లేదా బ్యాంక్ వాళ్ళు ఇంట్రెస్ట్ కానీ బ్యాంక్ ఛార్జెస్ కానీ వాళ్ళు వేసిన తర్వాత మనకు తెలుస్తుంది, అప్పుడు కూడా మనం డిఫరెన్స్ వస్తుంది. తర్వాత డైరెక్ట్గా ఎవడన్నా డిపాజిట్ చేసేసి అయితే మన అకౌంట్ తర్వాత ఇన్ఫార్మ్ చేస్తాడు, మన బ్యాలెన్స్ పెరుగు ఉంటుంది కానీ మనకి తెలియదు, తర్వాత మాత్రమే ఎంట్రీ పాస్ చేస్తాం. రకరకాల కారణాల కారణంగా మనకి రెండు డిఫరెన్స్ వస్తుంది. కానీ ఎందుకు డిఫరెన్స్ వచ్చిందో మనం ట్రేస్ అవుట్ చేసి దాన్ని మనం సమన్వయం చేసుకోవడానికి బ్యాంక్ రికన్సిలేషన్ ఉపయోగపడుతుంది. యాక్చువల్లీ సెయింగ్ ఇట్ ఈస్ ఎ డిటెక్టివ్ టూల్ ఆల్సో. తర్వాత 129 బ్యాంక్ స్టేట్మెంట్ ఆర్ అకౌంట్ స్టేట్మెంట్ ఈ సమ్మరీ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ విచ్ హావ్ అక్కర్డ్ ఓవర్ ఎ గివెన్ పీరియడ్ అనే బ్యాంక్ అకౌంట్ హెల్డ్ బై ఎ పర్సన్. బ్యాంక్ స్టేట్మెంట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ డూప్లికేట్ రికార్డ్ ఆఫ్ బ్యాంకర్స్ లెడ్జర్. అంటే మనం బ్యాంకర్స్ లెడ్జర్ని మెయింటైన్ చేస్తాం, బ్యాంకర్ మన లెడ్జర్ మెయింటైన్ చేస్తాడు. బ్యాంక్ స్టేట్మెంట్ అర్థం ఏంటి, అతని బుక్స్లో మన అకౌంట్ కాపీని తీసేవడమే, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ బ్యాంక్ స్టేట్మెంట్. ఆయన చేసిన వ్యవహారాలు అంటే దాంట్లో రాస్తాడు, దాని ప్రకారం మన వ్యవహారాలు మన రికార్డింగ్ అది సరిపోతున్నా లేదని చూసుకుంటాం. దట్ ఈస్ అప్పుడే మనం బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ చేయడం వల్ల ఇవన్నీ ఎవ్రీథింగ్ విల్ కమ్ అవుట్. లాస్ట్ వన్ 130 బ్యాంక్ రప్సీ ఈజ్ ఎ లీగల్ టర్మ్ ఫర్ వెన్ ఏ పర్సన్ ఆర్ బిజినెస్ కెనాట్ రీపే దేర్ అవుట్ స్టాండింగ్ డెట్స్. బ్యాంక్ రప్సీ అంటే దివాలా కోరుతారు, ఎప్పుడైతే అది లీగల్ టర్మ్ అది. అయితే ఏంటంటే మీకు ఎప్పుడైతే ఇవ్వాల్సిన బాకీలను ఇవ్వలేని స్టేజ్లో ఉంటాడు, రీపేడ్ ఇన్ ఫుల్ ఉంటాడు, దాన్ని బ్యాంక్ రప్సీ అప్పుడు ఏం చేస్తాడంటే వాడే కోర్టులో పిటిషన్ వేస్తాడు, అయ్యా నన్ను రక్షించాలి, నా దగ్గర డబ్బులు లేవు, మరి నేను కట్టకపోతే మారు పగలు కొట్టేట్టున్నారు, ఇంటికి వచ్చి కొట్టేట్టున్నారని రక్షణ కోసం బ్యాంకులో దివాలా బ్యాంక్ రప్సీ స్టేట్ దానికోసం చేస్తాడు ఇన్స్టాల్మెంట్సీ. కాబట్టి ఏంటంటే బ్యాంకు వాళ్ళకి రక్షణ కల్పించి ఒక లిక్విడేటర్ని అపాయింట్ చేసి దాంట్లో ఏంటంటే ఉన్న అసెట్స్ నుండి బిజినెస్ అసెట్స్ నుండి అమ్మించి వచ్చిన పైసల్ని వీళ్ళకి పంచి ఏర్పాటు చేస్తారు. కాబట్టి బ్యాంక్ రప్సీ ఈజ్ ఏ లీగల్ టర్మ్ ఫర్ వెన్ ఏ పర్సన్ ఆర్ ఏ బిజినెస్ కెనాట్ రీపే ఏదర్ అవుట్ స్టాండింగ్ డెట్స్ అనేది. సో బై దీస్ వి కంప్లీటెడ్ అప్ టు 130 బిట్స్. సో టు స్టార్ట్ అనదర్ వీడియో ఐఎమ్ కమింగ్ అవుట్ ఫ్రమ్ దిస్ వెరీ వీడియో. గుడ్ డే.